నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే తాటి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకులు చెప్పే మాటలు అంటే బాగుంటాయి ఎలా అంటే చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్లుగా చెప్తారు అప్పుడు ప్రజలకు అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్తారు ఎన్నికలైపోయి ఓట్లు ఎంచుకున్న తర్వాత వాళ్ళు చెప్పేటువంటి మాటలు వాటిలో ఉండేటువంటి అర్థాలు తర్వాత మనం వారెవ అనుకోవాల్సి వస్తుంది అమ్మఒడి అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఆనాడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడిస్తామని చెప్పారు అది కాస్త ఒకే పిల్లవాడికి ఇద్దరు ఉంటే ఒకళ్ళకి మాత్రమే అమ్మఒడిస్తామని చెప్పి అన్నారు అక్కడ ఈ వీళ్ళ ప్రజల కాస్తులు సగం నీళ్లు చల్లారు అయిపోయింది ఫోన్లే చదువుకునే ఒక పిల్లవాడికైనా కనీసం అమ్మఒడి వస్తుంది కదా అని చెప్పంటే ఆ పదిహేను వేల రూపాయల అమ్మఒడిలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ అని వాటికని ఒక వెయ్యి రూపాయలు తగ్గించారు పదిహేను వేలు కాస్తే పద్నాలుగు వేలు అయిపోయింది పోనీలే ఆ డబ్బులైనా సక్రమంగా ప్రతి సంవత్సరం కూడా ఒక జనవరి ఇరవై ఆరో తారీఖు గత రెండు సార్లు జనవరి నెలలో ఇచ్చారు కాబట్టి మళ్ళీ జనవరి నెలలోనే అందుతాయేమని చెప్పి ఎదురు చూస్తే అది కాస్త జనవరి కాస్తే జూన్ వెళ్ళిపోయింది జూన్కి వెళ్ళిపోయింది పోనీ జూన్కైనా సక్రమంగా వస్తాయి కదా అనే ఆలోచన చేస్తా అంటే ఈ జూన్లో ఇచ్చే అమ్మవాడికి సంబంధించిన సంబంధించి పెట్టిన నియమ నిబంధనలు అన్నీ ఇన్ని కావు నవంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు డెబ్బై శాతం అటెండెన్స్ కంపల్సరీ గత ఆరు నెలల కాలంలో ఏ నెలలో కూడా మూడు వందల యూనిట్లు కరెంటు మూడు వందల యూనిట్లకు పైబడి కరెంటు వినియోగం జరిగి ఉండకూడదు మూడో నిబంధన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో విద్యార్థి తల్లి ఒకే చోట మ్యాప్ అయి ఉండాలి పేర్లు తప్పు ఉంటే సరి చేసుకోవాలి బ్యాంక్ ఖాతాకి ఆధార్ అనుసంధానం అయి ఉండాలి ఆధార్కి మొబైల్ లింక్ అయి ఉండాలి కొత్త రైస్ కార్డులో కొత్త రైస్ కార్డు ఉండాలి దాంట్లో ఎలాంటి తప్పులు ఉండకూడదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు పాత జిల్లాలు కొత్త జిల్లాల కనుక వస్తే ఆధార్ కార్డులో కొత్త జిల్లాలను అప్డేట్ చేసుకోవాలి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్ ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్కి ప్రభుత్వ లబ్ధి చేకూరాలి అనే విషయాన్ని అది ఆధార్తో అనుసంధానం చేసి మిగతా వాటికి అనుసంధానం ఉన్నా కూడా ఆధార్ ఫీ చేసి అది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఇన్ని నిబంధనలను సంతృప్తిపరిస్తే తప్ప పేదవాళ్ళకి అమ్మఒడి వచ్చేటువంటి పరిస్థితులు లేవు అందరూ ఏమరపాటుగా ఉండండి ఈ సాంకేతిక కారణాలతో కొంతమంది లబ్ధిదారులు ఎగిరిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇది మరి ఇన్ని నిబంధనలు ఇన్ని ఇన్ని రకాల ఇబ్బందులు ఇన్ని రకాల నిబంధనలు పెట్టి మరి లబ్ధిదారులను తగ్గిద్దామనే ప్రయత్నమా లేకపోతే అనర్హుల్ని గుర్తిద్దామనే ప్రయత్నమా అయితే అర్థం కావట్లేదు కానీ ఎవరు అనర్హులకి ఇవ్వమని చెప్పరు ఇంకోటి ఏంటంటే ఆదాయ పన్ను రిటర్న్స్ చేసిన వాళ్ళు లబ్ధిదారులు కాదు ఆదాయ పన్ను రిటర్న్ చేయటానికి ఆదాయానికి దీనికి సంబంధం ఏంటో అర్థం కాదు ఎందుకంటే ఉద్యో పిల్లలు విద్యా ఎడ్యుకేషన్ లోన్ కావాలి బ్యాంక్ వెళ్ళాలి బ్యాంక్ వాళ్ళు ఏమడుగుతారు ఆదాయ పన్ను కట్టినా కట్టకపోయినా ఆదాయం ఎంత ఉన్నా కూడా ఆదాయ పన్ను రిటర్న్ కావాలని అడుగుతారు బ్యాంక్ వాళ్ళు పిల్లలు పై చదువులకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తారు లేదంటే డబ్బులు ఉండి లేక ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు ఎడ్యుకే హౌసింగ్ లోన్కి వెళ్తారు ఆదాయ పన్ను రిటర్న్ సబ్మిట్ చేయాలి కదా ఆదాయ పన్ను రిటర్న్ సబ్మిట్ చేస్తే ఆదాయం ఉన్నట్టు కాదు కదండి దాని అర్థం ఆదాయం ఉన్నా లేకపోయినా ఆదాయ పన్ను దాఖలు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయవచ్చు కదా మరి ఆ నిబంధన ఒకటి మరి అది గతంలో కూడా ఉంది ఇప్పుడు కూడా అదే నిబంధన ఉంది ఇవన్నీ కూడా ఈ నిబంధనలతో ఇన్ని రకాల నిబంధనలు ఇన్ని రకాల ఇబ్బందులు వీటన్నిటిని చూసుకొని మరి ఎంత మేరకు విద్యార్థులు లబ్ధి పొందుతారో చూడాలి మరి ఇన్ని నిబంధనలు వేలాడుతూ ఉన్నాయి ఈ పథకానికి కత్తుల్లాగా ఏ నిబంధన వల్ల ఎవరు ఊడిపోతారో ఎవరికి ఏ నిబంధన వల్ల అనర్హులవుతారో తెలియనటువంటి పరిస్థితి మరి ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రచారంలో ఇవన్నీ చెప్పరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల నిబంధనలు ఆ పథకం అమలు చేయటానికి సవా లక్ష నియమాలు సవాలక్ష లక్ష నిబంధనలు వీటన్నిటిని దాటుకొని విద్యార్థులు లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఇదండి పరిస్థితి థ్యాంక్ యూ